ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5:7. సహోదరి సహోదరులారా, దేవుడు దయగల వారి ఎడల దయచూపించును, యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడుగా ఉండును. సద్భావము గలవారి ఎడల ఆయన సద్భావము చూపును, మూర్ఖుల ఎడల ఆయన వికటముగా నుండును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకునవలసిన వారమై ఉన్నాము. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని. ప్రియులారా, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునయ్యున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునయ్యున్నది. సహోదరి సహోదరులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, మనము పరదేశులును యాత్రికులునై ఉన్నాము. కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి నడుచుకునవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మలను క్షమించిన ప్రకారము మేమును క్షమించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును కలిగి ఉండి సాత్వికముతోనూ దీర్ఘశాంతముతోనూ నడుచుకునవలసిన వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.